అందరికీ నమస్కారం. శ్రీదేవి రాయలసీమ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు వీడియోస్లో నేను కొన్ని నక్షత్రాల గురించి, అంటే ఎవరెవరికి నక్షత్రాలు, ఏ నక్షత్రాలు, 27 నక్షత్రాల గురించి కూడా తెలియజేశాను. వాటి ఫలితాలు ఏంటి, ఆ నక్షత్రాలలో జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏదైనా దోషం ఉంటే ఏం పరిహారాలు చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను ఆ వీడియోస్లో పెట్టాను. నేను కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మళ్ళీ తర్వాత. సో అవి కాకుండా చాలామంది నన్ను రాసుల గురించి కూడా చెప్పండి అని అడిగారు. సో ఈ వీడియోలో నేను రాసుల గురించి చెప్తాను. ఈరోజు మేషము, వృషభ రాశి, మేషరాశి గురించి, వృషభ రాశి గురించి తెలియజేస్తాను. వాళ్ళు ఆ రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వారి ఆ రాశికి అధిపతి ఎవరు, తర్వాత వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అనే విషయాలు ఈరోజు వీడియోలో నేను తెలియచేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మేషరాశి గురించి, వృషభ రాశి గురించి, ఆ రాశిలో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేయండి. ఇప్పుడు మేషరాశిలో జన్మించిన జాతకుని ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాము. వీళ్ళు మేషరాశిలో జన్మించిన జాతకులు భావావేశం కలవారు అవుతారు. ఏదో ఒక పనియందు నిమగ్నులై ఉంటారు. వీళ్ళకి ఏమీ చేయకుండా ఉండడం ఇష్టం లేదు. నిరుద్యోగంగా ఉండలేరు. అలంకారములందు, డాంబికములందు ఆసక్తి ఉండదు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. దైవ సంబంధ విషయములందు అభిమానం ఉంటుంది. వీళ్ళకి గొప్ప మేధాశక్తి ఉంటుంది. వీరికి 33 సంవత్సరములు వచ్చిన తర్వాత వీరి జీవితం మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. వీరు ఇతరుల యందు సహనమును, స్వజనమునందు వెంటనే ఉద్రేకము పొందెదరు. అంటే మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు కోపం వచ్చేస్తుంది. తర్వాత ఉపకార స్వభావం ఉంటుంది. ఉత్సాహవంతులు అవుతారు. క్రీడల యందు అమితమైన ఉత్సాహం ఉంటుంది. వీళ్ళ రాశి అధిపతి కుజుడు, కావున అహంకారము ఉంటుంది. మనసులోని అభిప్రాయము ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. రహస్యముగా అపరాధములు చేస్తారు. స్వయం కృషితో జీవితమున అనుకున్నవి సాధిస్తారు. లాభస్థానము శని ఆధిపత్యము పొందుట చేత ఇష్టసిద్ధి ఆలస్యముగా జరుగును. అంటే కొంచెం ఆలస్యం అవుతుంది వీళ్ళకి ఇష్టమైన పనులు. తలచినవన్నీ నెరవేరును. ఆచార వ్యవహారములందు ఆపేక్షయుండును. ఆరోగ్య విషయమున జాగ్రత్త వహించెదరు. కక్ష సాధింపు స్వభావము ఉండదు వీళ్ళకి. క్షమాగుణము ఉంటుంది. ఆలోచన కన్నా ఆచరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. జ్ఞానము అధికంగా ఉంటుంది. వైరాగ్యము తక్కువగా ఉంటుంది. సాంకేతిక రంగములందు జీవనము ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ రంగాలలో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశికి కుజుడు అధిపతి, కావున కుజునికి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకము ప్రతి నిత్యము చెప్పుకుంటే వీళ్ళు మంచిది. అది ఏంటి అని ఇప్పుడు చూద్దాము. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజునికి చెప్పుకోవాల్సిన శ్లోకము: ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం, కుమారం శక్తిహస్తం, తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పుకుంటే మీకు ఏవైనా కుజుని నుంచి ఆటంకాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఆయన మీకు సపోర్ట్గా ఉంటారు కుజుడు. ఇది ఇంకా మేషరాశి వాళ్ళు ప్రతినిత్యము ధ్యానించవలసిన ఆరాధించవలసిన దేవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి. వీళ్ళిద్దరినీ ప్రతిరోజు ప్రతినిత్యము పూజించడం మీకెంతో శుభకరం. అంటే ప్రతినిత్యం అంటే జీవితాంతం మీరు ఈ మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు శుభం కలుగుతుంది. ఇది తర్వాత నెక్స్ట్ మనము వృషభ రాశి గురించి, వారి ఫలితాల గురించి మనం తెలుసుకుందాము. ఇంకా
వృషభ రాశిలో జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇప్పుడు వృషభ రాశిలో జన్మించిన వారు ధన సంపాదన యందు దృష్టి అధికంగా ఉంటుంది. వీరికి రెండు విధములా సంపాదిస్తారు, అంటే రెండు చేతులా బాగా సంపాదిస్తారు. బంధుమిత్రులతో బాగా అభిమానం ఉంటుంది, అంటే బంధుమిత్రుల మీద బాగా అభిమానము పెంచుకుంటారు. శుచి శుభ్రతల యందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అతిథులను ఆదరించుట ఉదార స్వభావము కలిగి ఉంటారు. వీళ్ళు ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది, నిజాయితీగా పనిచేస్తారు. అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టరు, డబ్బులు ఖర్చు పెట్టేదానికి అంగీకరించరు ఎక్కువగా. స్థిరమైన అభిప్రాయము ఉంటుంది వీళ్ళకి. రహస్యంగా ఏవైనా పనులు చేయడంలో వీళ్ళు సమర్థవంతంగా, అట్లా గోప్యంగా చేయడంలో వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారు. వైవాహిక జీవితం వీరికి చాలా సంపూర్ణంగా ఆనందంగా ఉంటుంది, ఆనందం పొందుతారు వీళ్ళు. తక్కువ స్థాయిలో వీళ్ళు జన్మించినా కూడా వీరు భోగభాగ్యములను అనుభవించెదరు. వీరి జీవిత భాగస్వామి అనుకూలం కానిచో వీరు పట్టుదలకు పోయి దుఃఖము తెచ్చుకుంటారు, దుఃఖపడతారు. కర్మఫలమునందు దైవచింతన అధికమై, అంటే వీరికి దైవచింతన ఎక్కువగా ఉంటుంది, దేవుని మీద విశ్వాసము ఎక్కువగా ఉంటుంది. చక్కని మిత్ర లక్షణములు ఉంటాయి. వీరి జీవితమునందు తలచినవన్నీ నెరవేర్తాయి. శృంగార విషయములందు, పరిమళ ద్రవ్యములందు, సంగీత గోష్ఠులందు అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమును గూర్చైనా కూడా వీళ్ళు ఆలోచించి బాగా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడుట వీరికి నచ్చదు, తొందరపడే నిర్ణయాలు తీసుకోరు. వీళ్ళు శాంతి కాముకలు, శాంతంగా ఉంటారు. కృతజ్ఞత స్వభావము ఉంటుంది. ఏదైనా చేసిన మేలు మరవకుండా కృతజ్ఞతగా ఉండేవాళ్ళు వీళ్ళు. నమ్మకము ఉన్నవాళ్ళు, అంటే నమ్మదగిన వారు వీళ్ళు. ఉపకార స్వభావము ఉంటుంది వీళ్ళకి. ఆదరణ ఆప్యాయతలు అధికంగా ఉంటాయి. గొప్పవారి పరిచయములు ఉంటాయి వీరికి. గొప్పవారితో పరిచయాలు అవుతూ ఉంటాయి, అంటే గొప్ప గొప్ప వారి పరిచయాలు వీళ్ళకు ఉంటాయి. వీరు వివిధ దూర ప్రాంతాలకంతా వెళ్ళి వివిధ క్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తారు, యాత్రాస్థలాలకి బాగా వెళ్తూ ఉంటారు. కుటుంబం వృద్ధి, జీవన సౌఖ్యం పొందుతారు. వీరికి భక్తి ఎక్కువగా ఉన్నా కూడా వైరాగ్యం అంటే వీరికి నచ్చదు. ఇది వీరికి. తర్వాత వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రునికి ఏ శ్లోకం చెప్పుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. అది చెప్పుకుంటే ప్రతిరోజు కూడా చాలా మంచిది. శుక్రుని అనుగ్రహం మీకు ఉంటుంది, అంటే వృషభ రాశి వారికి ఎల్లప్పుడూ శుక్రుని అనుగ్రహం ఉంటుంది. ఆ శుక్రుని శ్లోకం చెప్పుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఆ శ్లోకం ఏంటి అనేది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రునికి చెప్పుకోవాల్సిన శ్లోకము: హిమకుంద మృణాళభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించండి. శుక్రుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ప్రతిరోజు ఉదయము సాయంత్రము లక్ష్మీదేవిని సుగంధ పుష్పాలతో పూజిస్తే, అర్చిస్తే చాలా మంచిది వీళ్ళకి. ఇంకా ధనధాన్యాలు వృద్ధి అవుతాయి, సిరి సంపదలు, ఐశ్వర్యము అంతా కూడా వృద్ధి అవుతుంది. సో వీళ్ళకు ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహము ఎల్లప్పుడూ వీరికి ఉంటుంది. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని మంచి మంచి పుష్పాలతో, సుగంధ పుష్పాలతో పూజించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వృషభ రాశి గురించి, మేషరాశి గురించి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మిగతా రాశుల గురించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోల్లో అన్నీ కూడా 12 రాశులలో ఇప్పుడు 2 తెలుసుకున్నారు కదా, మిగతావి కూడా నేను తెలియజేస్తాను. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం, థ్యాంక్ యూ, స్వస్తి.